లోకేష్ యువగలముని పెట్టి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆ పాదయాత్రలో అసలు అతను ఏ అంశాల మీద పాదయాత్ర చేస్తాడు అనేది అతనికే తెలియకుండా పోయింది. ఎందుకంటే ఎవరన్నా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక స్ఫూర్తితో చేస్తారు. ఆయన స్ఫూర్తితో కనుక ప్రజలకు తెలియకోకుండా పోయింది. ఆయన చెప్పే విధానం ఏమిటో కనుక ఆయనకే తెలియదు. ఏ దానిపైనా నేను తిరుగుతుందా ప్రజలకు నేను మా గవర్నమెంట్ వస్తే మేము ఏ లేకుండా ఈ జిల్లాలోకి వచ్చినప్పటి నుండి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేల పైన వాళ్ళ ఇన్ఛార్జీలతో వాళ్ళు ఏది స్లిప్ ఇస్తే అది మాట్లాడడం జరుగుతుంది. ఎవరు కూడా నేను అతను మాట్లాడిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. నేను ఒకటే ఆలోచన చేసిన ఆయన పాదయాత్ర ఏ దానిపైన చేస్తాడు ఏం కథ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది గతంలో ఈ కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జిల్లాల అత్తెలు అయితే జరిగినప్పుడల్లా మీకు మీ కుటుంబానికి అండగా ఉంటా, నేను మీ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎవరైతే మీ కుటుంబాలలో అత్తెలు చేసినారో మీ ఆస్తి నష్టం చేసినారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పాడు. అంటే దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం నాయకుల మీద కదా దాడి చేసింది. అలాంటి వాళ్ళని నువ్వు పక్కన పెట్టుకొని ఈరోజు చెప్తున్నావు ప్రతి సాట కూడా ఒక పట్టాలని హత్య చేసిన దాంట్లో కుట్రదారులుగా దివాకర్ రెడ్డి ఉన్నారు. పట్టాలరావు కుటుంబానికి సిగ్గులు వచ్చా లేదేమో కానీ వాళ్ళతో చెట్టాపట్టలు వేసుకొని తిరిగేదానికి ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్లో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు వాళ్ళు తెలుగుదేశంలో చేరిన తర్వాత చాలామంది కూడా వైసీపీ పార్టీలో చేరి వాళ్ళకున్న కష్ట నష్టాలు కూడా చెప్పుకుంటారు. ఉదాహరణకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు మురళీప్రసాద్ రెడ్డి అనే అతని ఇల్లు లూటీ చేసి కాల్చడం జరిగింది. ఈ లూటీ చేసి కాల్చినప్పుడు కూడా నాయకులు దౌర్జన్యం చేస్తారని ఒక చిత్రీకరణ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక ఆలోచన తప్ప మీలో ఎలాంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఉండే శాంతభద్రతలు ఆటంకం కలిగించాలనే తప్ప నీకు ఆలోచన అనేది లేదు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావో నీకు తెలుదు. నీ ఎమ్మెల్యేటటువంటి నాయకులు కనుక నడిపించే నాయకులు కనుక తెలుదు. నువ్వు ఎక్కడన్నా కానీ మా ప్రభుత్వం వచ్చి మేము ఇది చేస్తామని చెప్పే పరిస్థితి నువ్వు ఎక్కడ కూడా లేవు. ఒకవేళ మేము ఇచ్చే సంక్షేమ పథకాలు నువ్వు తీసేస్తావని చెప్తావో అది కూడా చెప్పలేవు. దీన్ని నడిపిస్తామని చెప్తావో అది కూడా చెప్పలేవు. ఎందుకయ్యా నీ పాదయాత్ర, ఎవరి కోసం నీ పాదయాత్ర అంటే నీ చరిష్మానో లేకపోతే నిన్ను ఈ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కొడుకు అని ప్రజలకు గుర్తు పెట్టుకునే దానికోసం మాత్రమే నువ్వు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు ఒకసారి కనుక్కో ఎట్లా నిన్ను రెస్ట్ తీసుకుని ఇంకో రోజు రెస్ట్ తీసుకో అనే మీ నాయనకు ఫోన్ చేయి, రాజకీయ విశ్లేషణ పెట్టుకో, అందరినీ అడుగు. ఈ పాదయాత్రలో నేను చిత్తూరు నుండి చేస్తానంటే ఎవరు కూడా నన్ను ఈ విధంగా అడగలేదు. తాడిపత్రి ఎమ్మెల్యే అడిగినాడు, నాకు కనువిప్పు కలిగింది, అందువల్ల ఈ 20 మనము మన పార్టీ ఏం చేస్తుందో చెప్పాలనే ఆలోచన కలిగింది కాబట్టి ఈ విశ్లేషణ తీసుకోవాలా అనే ఆలోచన నీలో ఇప్పటికైనా కలిగితే నీ పార్టీని నువ్వు కాపాడగలుగుతావేమో కానీ ఇదే విధంగా రచ్చగొట్టుకుంటూ పోతే దాని మూలం ఏమైతే చెల్లించుకుంటారు నీ మీ నాయకులు మీ కార్యకర్తలు. నువ్వు చెప్పే మాటలు విని వీళ్ళు ఎక్కడన్నా కానీ అరాచకాలకు పాల్పడితే తప్పకుండా దాని మూలం ఏమైతే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది, తీరుతుంది కూడా. అయ్యా లోకేష్ బాబు ఎప్పుడే కానీ ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన నిలబడే శక్తి కూడా మనకు దేవుడు ఇవ్వాల. ఊరికి నువ్వు మీటింగ్లో చెప్పి నువ్వు వెళ్ళిపోతా అంటే మళ్ళీ మరుసటి రోజు మేము మా కార్యకర్తలు మా నాయకులు స్టేట్మెంట్ ఇచ్చాంటే ఆ పేపర్ చూసుకొని మనం అయిపోయింది కదా, ఈ కాన్ఫరెన్స్లో ఎప్పుడు చెప్పుకొని పోయినాం కదా, ఈడుండే నాయకులే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వస్తుంటారు, నేను సేఫ్ అనుకుంటున్నావేమో కానీ నిన్ను ఈ కాన్ఫరెన్స్ నుండి బయటకు పంపించే ప్రసక్తే లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మీటింగ్ అయిపోయినాక మరుసటి రోజు
నీ శిబిరం దగ్గరకు వచ్చి నా ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను కనుక తెలియజేయడం జరుగుతుంది. కావచ్చు అది ఏదైనా తెచ్చుకోవచ్చు. అంటే నిరాదరణ లేని ఆరోపణలు చేస్తే చూసూ వరకు ఉండేకి మేమేమి అమాయకులు కాదు. అమాయకులు ప్రజలను రెచ్చగొట్టుకుపోతా అంటే చూసి మాట్లాడమండి, నేను దాన్ని తల ఉంచుతా. ఒకవేళ దాంట్లో నా నిజాలు ఉంటే కనుక వాళ్ళ మీటింగ్ దగ్గరకు వచ్చి చెప్పమని కూడా నేను చెప్తాను. తీసేయాలని నా డిమాండ్ కాదని మీకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఇలాంటి వాళ్ళు పార్టీలో చేసుకొని ఏ విధంగా అని అంతెందుకు చంద్రబాబు నాయుడు నాతోనే చెప్పినాడు మా ఆయన అంత్యకాయించినప్పుడు పెద్దారండి నేను దాని భుజం కట్టినాడు మన ప్రభుత్వం వస్తే నేను చేస్తాను ఏం చేయకనే అందరి పరిస్థితి అంటే నాది ఎట్లా వదిలే పాపం శ్రీరామ్ పక్కన వేసుకొని భుజాల మీద చేసుకొని తిరుగుతాను. వాళ్ళ ఆయన ఎవరో దేవుడు ఏమి చూస్తున్నాడో లేకపోతే లాగి గుద్దిపోయింది అనుకుంటాడేమో నాకు తెలియదు. కానీ కనీసం వాళ్ళ ఆలోచన అన్నా మానుకొని మన ఆయన ఎవరు చెప్పినారో ఏం కదా ఎవరు కుట్రదారులు అనేది ఆలోచన చేయమను ఎవరు వెబ్బర్లు ఇచ్చినారనేది కూడా శ్రీరామ్కు వాళ్ళ వాళ్ళమ్మని అడగను ఎవరు వెబ్బర్లు ఇచ్చింది ఏం కదా అంత క్షుణ్ణంగా తెలుస్తుంది. దాంట్లో ఇప్పటికైనా కానీ నేనే మిమ్మల్ని వాళ్ళ మీద ఫ్యాక్షన్ చేయమని చెప్పడం లేదు కానీ ఆలోచన చేయండి. రాజకీయాలు అనేది రాజకీయాలు మాత్రమే చేయాలి కానీ ఈ అత్యారాజకీయాల జోలికి పోయి భ్రష్టు పడకపోకుండా మీ నాయన్ను ఎవరు చంపినారో మీ నాయన ఏమి ఆక్సిడెంట్లు దారిలే అత్యనే గావించిండేది ఎవరు చంపినారో దాని కుట్రదారులు ఎవరు ఒకసారి ఆలోచన చేసి మీ చంద్రబాబు నాయుడు మీ లోకేష్కు మీరు చెప్పండి అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళ విజ్ఞప్తి కూడా చేస్తాను. కానీ అతను శిబిరం దగ్గరకు పోయి నా మీద ఈ విధంగా చెప్పినారు దానిపైన మీరు స్టాండ్ అయ్యి నాకు జవాబు చెప్పమని అడుగుతాను. జిల్లా అంతా వచ్చి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము ఆల్టర్నేట్ చెప్తాను అంటే చూసుకొని మాట్లాడు మళ్ళా నాకుండా నువ్వు ఇబ్బంది పడినావనే ఆలోచన ఉండకూడదు అనే దానికోసమే నేను ముందుగానే చెప్తాను అంతే. ఆయన తగ్గేది లేకపోతే యుద్ధంలో తగ్గేది ఏమి ఉండదు. మేము రాయలసీమలో పుట్టాము అతను నా తెలంగాణలో ఎక్కడ పుట్టాడేమో అతను లేట్ హౌస్లో లేడు లేట్ హౌస్లో పండుకోవడం జరుగుతాడు. మేమైతే అర్లీ మార్నింగ్ రాయలసీమలో 5 గంటలకు లేచే అలవాటు ఉంది. ఏ వృత్తిలో అంటే ఆ వృత్తికి నాయం చేసే అలవాటు ఈ రాయలసీమ ప్రజలు కానీ నాయకులు కానీ